Namaskaram, welcome to 108 News Telugu. Na peru Gracie. Munduga bulletin lo headlines. ఏపీలో రెండు MLC స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఆ రెండు స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు. CS ను కలిసేందుకు సెక్రటేరియట్ కు వచ్చిన రాకేష్ రెడ్డి లోనికి అనుమతించని పోలీసులు. EVM లు హ్యాక్ చేయొచ్చు. అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు. Anganwadi Kendran lo gudlanu dwansam chesina dundagulu. Tvaralone BJP loki Harish Rao big bomb pelchina Congress MLA. AP lo rendu MLA kota MLC స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల YCPకి రాజీనామా చేసి TDPలో చేరిన ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ MLA కోటా MLC స్థానాల ఉప ఎన్నికకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు జూలై 2వ తేదీ తుది గడువు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జూలై 5 వరకు అవకాశం ఉంటుంది. జూలై 12న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46 పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వరంగల్ BRS నేత రాకేష్ రెడ్డి మంగళవారం CS ను కలిసేందుకు సెక్రటేరియట్ వెళ్లారు. అయితే రాకేష్ రెడ్డిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన సెక్రటేరియట్ బయట మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన అటకెక్కిందని అన్నారు. ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యలను పెడచెవిన పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 46 బాధితులను ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గత 10 రోజులుగా CS అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నంబర్ 46 బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. EVMలపై ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్లో పొలిటికల్ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు. EVMలపై మస్క్ వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. EC పనితీరుపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. EVMల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని అద్దంకి అన్నారు. టెక్నాలజీ మార్పు వల్ల EVMలు హ్యాక్ చేయొచ్చన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం తలుపులు తాళాలు పగలగొట్టారు. అంతేకాకుండా అందులోని 2వ సెంటర్లో ఉన్న 500 గుడ్లు, 5వ సెంటర్లో 200 కోడిగుడ్లను చిందరవందరగా పడేసి పగలగొట్టారు. అలాగే పక్కనున్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలోని ప్రతి తరగతి గదిలోనూ కోడిగుడ్లను పగలగొట్టారు. మంగళవారం రోజున ఉదయం పిల్లలు బడికి వెళ్లి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. BRS మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ MLA ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు త్వరలోనే BJPలోకి వెళ్తారని బిగ్ బాంబ్ పేల్చారు. పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు త్వరలోనే BJPలోకి వెళ్తారని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేస్తున్న వారికి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు ఇస్తారని హెచ్చరించారు. అయినప్పటికీ తాజాగా కాంగ్రెస్ MLA బీర్లా ఐలయ్య మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఐలయ్య వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 News Telugu.